ఎడారులు కొండలు తుప్పల్లో పెరిగే బ్రహ్మచముడు మొక్కలను పశుగ్రాసంగా ఉపయోగించొచ్చని మీకు తెలుసా దీంట్లోని అధిక పోషకాలు నీటి శాతం వల్ల కరువు ప్రాంతాల్లో పశుగ్రాస కొరతను సులభంగా అధిగమించొచ్చని చెబుతున్నారు నమసక్కింగ లేదు కదూ కానీ ఇది నిజం పూణేలోని బైఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు పశుగ్రాసంగా ఇప్పుడు ఈ కాక్టస్ మొక్కల వినియోగాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారు ప్రత్యేకించి ఈ బ్రహ్మజముడు మొక్కలకు ముళ్ళుండవు కాబట్టి పశువులకు సులభంగా మేపొచ్చు అనంతపురం జిల్లా గుత్తి మండలంలో సర్ప స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ రైతు పొలంలో ఈ బ్రహ్మజముడు మొక్కలను సాగు చేయించి ఈ పశుగ్రాసాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ వివరాలు చూద్దాం కొండలు గుట్టల్లో విరివిగా కనిపించే నాగజముడు బ్రహ్మజముడు మొక్కలు మనకు సుపరిచితం వీటి వల్ల అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నా ముళ్ళు అధికంగా ఉండడం వల్ల వీటి దరిదాపులకు వెళ్ళడం కూడా చాలా కష్టం కానీ ఈ బ్రహ్మజముడు మొక్కను చూడండి ఆశ్చర్యకరంగా వీటికి ముళ్ళు లేవు పైగా వీటిని పశువులకు పశుగ్రాసంగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని మహారాష్ట్ర పూణేలోని బైఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ చెప్తోంది కేక్టస్ కుటుంబానికి చెందిన ఈ ముళ్ళు లేని బ్రహ్మజముడు మొక్క వంపుటియా ఫైకస్ ఇండియా జాతికి చెందింది మెక్సికో బ్రెజిల్ దేశాల్లో అధిక ప్రాచుర్యంలో ఉన్న ఈ మొక్కను ఇప్పుడు మన దేశంలో విస్తరించేందుకు బైఫ్ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ ఇప్పటికే తునిసియా అల్గేరియా లిబియా వంటి దేశాల్లో దీన్ని పశుగ్రాసంగా సాగు చేస్తున్న రైతుల క్షేత్రాల్లో పరిశోధనలు జరిపింది ఈ మొక్కలో విటమిన్ ఏతో పాటు నీటిలో కరిగే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి ప్రోటీన్లు 5% మాత్రమే ఉన్నాయి పశుగ్రాసం నాణ్యత ఇతర పశుగ్రాసాలతో తీసిపోని విధంగా ఉంది ఆకుల్లో 90% నీరు ఉండడం పశువులకు మంచి ఆహారం తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకుని సునాయాసంగా పెరిగే బ్రహ్మజముడు మొక్కలను ఇతర పప్పుజాతి గ్రాసాలతో కలిపి మేపితే మంచి ఫలితాలు సాధించవచ్చు తునిసియా దేశంలో రైతులు ఈ బ్రహ్మజముడు మొక్కలను పశుగ్రాసంగా వాడి పశు పోషణలో 13% దాణా ఖర్చును తగ్గించుకున్నారు 7% ఆదాయాన్ని పెంచుకోగలిగారు ఎటువంటి నేలల్లో అయినా పెరిగే ఈ మొక్క భూసారాన్ని పెంచుతుంది దీని సాగు వల్ల భూమిలో సేంద్రియ కార్బనం ఫాస్ఫరస్ పొటాషుల శాతం పెరిగినట్లు గుర్తించారు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అనంతపురం జిల్లాలో రైతులు కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని పశుపోషణలో మంచి లాభాలు గడించే విధంగా సెర్ఫ్ స్వచ్ఛంద సంస్థ ఈ పంట సాగును రైతులకు పరిచయం చేసింది పూణే నుండి ఒక్కో మొక్క 50 రూపాయలకు తెప్పించి గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో రైతు వెంకటేశ్వరరెడ్డి పొలంలో ఎకరాకు 700 మొక్కల చొప్పున 1400 మొక్కలు నాటించారు ప్రస్తుతం పంట పెరుగుదల ఆశాజనకంగా ఉండడంతో ఈ మొక్కల నుండి కాండపు ముక్కలు సేకరించి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని డిఆర్డిఏ ఎఫ్పిఓ కోఆర్డినేటర్ వి సుధాకర్ తెలిపారు బైఫ్ సంస్థ నుంచి పూణే నుంచి తెప్పించేసి క్యాక్టస్ అంటే ముళ్ళు లేని బ్రహ్మజముడు కూడా వెంకటేశ్వర రెడ్డి అనే రైతుతో మనం ఒక ఎకరా ప్లాంటు పెట్టించడం జరిగింది ఊటకల్లు గ్రామంలో ఒక సంవత్సరం తర్వాత పంట కోతకి వస్తుంది తర్వాత ఆ ప్లాంట్లు కూడా మళ్ళీ ఇతర జిల్లాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అందుబాటులో ఉంది అనంతపురం జిల్లాలో ఏపీ రాజీప్ మండలాలు మనకి 12 ఏపీ రాజీప్ మండలాలు ఉండడం జరిగింది కొన్ని మండలాల్లో మాత్రమే క్యాక్టస్ బైఫ్ సంస్థ నుంచి తెప్పించేసి పెట్టించడం జరిగింది నెలకు వచ్చేసి ఒక 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ నీళ్ళు ఇస్తే ఆ మొక్కకు అది ఎక్కువ కాలం బతికేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఫాడర్ వల్ల మనకి పశువులకి మేకలకి గొర్రెలకి తర్వాత ఆవులకి ఫాడర్గా ఉపయోగించేసి పాల దిగుబడి పెంచడం జరుగుతుంది తర్వాత ఫ్యాట్ కూడా మనకి ఎక్కువ శాతం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది వచ్చే సంవత్సరానికి 2000 మంది రైతులతో కూడా మనము ఈ క్యాక్టస్ ఫాడర్ని పెట్టించే విధంగా మన గుత్తి ఎఫ్పిఓ అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ అంటే రైతుకి ఫ్రీగా మనము అందించడం జరిగింది సార్ ఇవి తర్వాత గడ్డి కొరత లేకోకుండా చేయడానికి కూడా మనము ఈ మొక్కను తెప్పించేసి గుత్తిలో మోడల్గా పెట్టించడం జరిగింది సార్ ఎఫ్పిఓ తరఫున ప్రస్తుతం ఈ పంట వయసు 7 నెలలు ఏడాది పూర్తవగానే ఆకు దిగుబడి తీసుకోవచ్చు ఆకు వెడల్పుగా ఉండి 90% ద్రవంతో నిండి ఉండడం వల్ల బరువు ఎక్కువ వస్తుంది ఎకరాకు 20 టన్నుల దిగుబడి తీయవచ్చు అనేది శాస్త్రీయ అంచనా
ఈ ఆకులను కూరగాయగాను సలాడ్లలోను 50 రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఆకును విత్తనపు కాండంగా ఉపయోగించుకునే వీలు ఉంది. ప్రస్తుతం ఈ పంటను బైఫ్ స్వచ్ఛంద సంస్థ బైబ్యాక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. సాగు గురించి రైతు వెంకటేశ్వర రెడ్డి మాటల్లో తెలుసుకుందాం. నేను బైఫండ్ సెర్ఫ్ సంస్థ వారి తరపున బ్రహ్మజేవుడిని తెప్పించాము. ఒక 1400 మొక్కలు నేను ప్లాంటేషన్ చేశాను. దీనివల్ల నేను సమ్మర్లో నా పశువులకి మేత లేక ఇబ్బందుల కాలంలో దాని నుంచి ఫీడ్ ఇచ్చి కాపాడుకోవడానికి నాకు ఆస్కారం అవుతుంది. ఇప్పుడు మనము మన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ తీసుకుని రైతులకు అందరికీ ఇస్తామనే ఉద్దేశంతో పెట్టారు. అవి దానికి వాటరింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నాటి దాదాపు ఒక 6-7 మంత్స్ అవుతుంది. ఇంకో 4 మంత్స్కి కటింగ్ పడుతుంది 1 ఇయర్కి. అప్పుడు దాన్ని మనం కట్ చేసి పశువులకి మేతగా ఇస్తాము. దానివల్ల పాల దిగుబడి పెరుగుతుంది, ఫ్యాట్ శాతం పెరుగుతుంది, పశువులకి మేత కొరత తగ్గుతుంది. ఒక మొక్కకు వచ్చేసి 200 దాకా ఆకులు వస్తాయన్నారు. ఇప్పటికైతే మన దగ్గర ఒక 20-25 ఆకులు వరకు వచ్చినాయి. అది ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల 225 లీవ్స్ వస్తాయని చెప్పారు వాళ్ళు. ఈచ్ లీఫ్ 10 రూపీస్ అలా బైబ్యాక్ తీసుకుంటామంటున్నారు రైతులకి ఇప్పించేకి. ఈ పంట వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఉంటుంది అంటున్నారు. రోజుకు వచ్చేసి ఒక మొక్కకి ఒక పశువుకి వచ్చేసి 4 నుంచి 5 కేజీల వరకు ఇది ఇచ్చినా వేరే మేతతో సహా ఇది ఇస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఒక 25 సెంట్లు కానీ 50 సెంట్లు కానీ నాటుకుంటే ఆయన పశువులు అమ్మాల్సిన అవసరం లేకుండా సమ్మర్ అంతా మేపును ఇచ్చి కాపాడుకోవచ్చు మనం. కరువు సీమలో అతి తక్కువ నీటితో పెరిగే ఈ బ్రహ్మజముడు పంటను రైతుల పాలిట వరంగా చెప్పవచ్చు. ఈ పంట విస్తరణపై పశు సంవర్ధక శాఖ కూడా దృష్టి పెడితే వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో రైతులకు పశుగ్రాసం కొరత తీరే అవకాశం ఉంది. దీన్ని ముక్కలుగా కత్తిరించి దాణాలో కలిపి ఇవ్వడం లేదా ఇతర పశుగ్రాసాల్లో కలిపి పశువులకు మేపడం ద్వారా రైతులు పాల దిగుబడిని పెంచుకోవచ్చు.